హాయ్ వాస్, వెల్కమ్ టు ఇండియన్ టీవీ. సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే ఆయన చేతుల మీదుగా ఏమైనా రైల్వే జోన్ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే పారిశ్రామికంగా రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందా? అంతా ట్రాష్ అంటూ కొట్టి పారేస్తున్న వాళ్లకు నో నో నో, నత్వానీను మా పార్టీ కండువా కప్పి మరీ రాజ్యసభకు పంపిస్తున్నాం, తప్పకుండా రాష్ట్రానికి పారిశ్రామికంగా పారిశ్రామిక రంగాల్లో పరుగులు పెట్టిస్తారు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాం కదా, అధికారికంగా మా పార్టీ కండువా కప్పి పంపిస్తున్నామని. ఇది ఎవరికీ తోచని వైసీపీ లాజిక్. రాజ్యసభకు ఎన్నిక కావాలంటే ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి కావాలి, లేదంటే రాష్ట్రపతి నామినేట్ చేయడం ద్వారా సభ్యత్వం పొందాలి. అయితే వ్యాపారవేత్తలను రాష్ట్రపతి నామినేట్ చేసే అవకాశాలు దాదాపుగా ఉండవు. సో ఇప్పటి వరకు చాలా మంది వ్యాపారవేత్తలు ఏదో ఒక పార్టీ బలంతో ఏదో ఒక రాష్ట్ర అసెంబ్లీ కోటా నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకవుతూ వచ్చారు. వారంతా ఆయా పార్టీల సభ్యత్వం తీసుకోకుండానే ఇండిపెండెంట్ గా చలామణీ అవుతూ ఉంటారు. తాజాగా ఏపీ నుంచి పోటీ చేస్తున్న పరమల్ నత్వానీ కూడా గతంలో 2 సార్లు ఇదే తీరులో రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ ఈసారి సీన్ మారింది. వైసీపీ సభ్యత్వం తీసుకోవడమే కాకుండా పార్టీ కండువా కప్పుకొని నామినేషన్ దాఖలు చేశారు నత్వానీ. దీని వెనుక పెద్ద కారణమే ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ కోరిక మేరకు నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు జగన్. కాకపోతే గతంలో వేరే పార్టీలు ఇచ్చినంత ఈజీగా మాత్రం ఇవ్వలేదట. దీనికి పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటూ కండిషన్ పెట్టుకున్నారు. జగన్ పెట్టిన కండిషన్ వెనుక పెద్ద కారణాలే ఉంటున్నాయంటున్నారు పార్టీ నేతలు. రాజ్యసభలో తమ నెంబర్ తమకు నిలబడుతుంది. ఏదైనా కీలక బిల్లు వచ్చినప్పుడు నత్వానీని కూడా వైసీపీ విప్ నకు కట్టుబడాల్సి ఉంటుంది. అందుకే తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే రాజ్యసభకు పంపిస్తామని జగన్ స్పష్టం చేశారట. దీంతో నత్వానీ వైసీపీ సభ్యుడిగా ఏపీ అసెంబ్లీ కోటాలో ఎన్నికైన సభ్యుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరోపక్క రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ కోరడంతో ఈ పనిని జగన్ చేసి పెట్టారు. అంబానీ అడిగిన పని చేయడం వల్ల రిలయన్స్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ దిశగా ఆలోచించిన తరువాతే జగన్ ఓ నిర్ణయానికి వచ్చారట. రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట వేసేందుకు నత్వానీ లాంటి వారితో ప్రయత్నాలు ముమ్మరం చేయించవచ్చని భావిస్తున్నారట. కానీ కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు నత్వానీకి ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధానంగా పార్టీ కండువా కప్పిన తరువాతే నామినేషన్ వేయించారని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.